ఇంటర్ చదివే విద్యార్థులతో సంబంధం లేకుండా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల తమ సంస్థలో తమ కాలేజీలో అడ్మిషన్ అయ్యే విధంగా కంప్యూటర్లో పేర్లు లెక్కించుకుని విద్యార్థులతో సంబంధం లేకుండా ఓటీపీలో తమ కళాశాలకు చెందిన వారి ఫోన్ నెంబర్లు యాడ్ చేసి విద్యార్థులు తమ కాలేజీలో తమ కాలేజ్ తరపున పరీక్ష రాసే విధంగా సృష్టించి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. చాలామంది విద్యార్థులకు తమకు ఇష్టమైన కాలేజీలో జాయిన్ అయ్యి ఇతర కాలేజీల పేర్లు ఉండటంతో ఆ పేరు తీసివేస్తేనే తమ జాయిన్ అయిన కాలేజ్ తరపున ఎగ్జామ్ రాయడానికి వీలుంటుందని, లేకపోతే లేదని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం చెప్తుంది. రిపోర్టెడ్ బై అమీర్, పిటివి. కాలేజ్కి రాలేదు సార్ ఈరోజు. వీడికి డీటెయిల్స్ రిలీజ్ చేయించుకోవడం వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు వినయ్, నాది ఊరుకొండ. అయితే నేను ఫస్ట్ ఇయర్ కృష్ణయ్యన్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ సిఎస్సి చేస్తున్నా. నా డీటెయిల్స్ వైరం కాలేజ్ వాళ్ళు వాళ్ళే నా హాల్ టికెట్ నెంబర్ ఎట్లనో తీసుకొని వాళ్ళే అప్డేట్ చేసుకురు ఆ వైరం కాలేజ్లో. ఇప్పుడు నా డీటెయిల్స్ రిలీజ్ చేయమంటే చేస్తలేదు. నా డీటెయిల్స్ ఎవరికి ఎప్పుడో చెప్పుకోమని అంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి? నాలాంటి విద్యార్థులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇట్లనే సతాయిస్తారు. ఎన్ని రోజులు పోయినా సాయంత్రం నుంచి అక్కడ ఇక్కడ తిప్పుతారు, కానీ మా డీటెయిల్స్ ఇంకా డిలీట్ చేస్తలేదు. మాకేం చేయాలో అర్థం అవుతలేదు. ఇట్లాంటి సార్ వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అందరం.